జీతం రాలేదనేది ఒకటి వార్త ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు ఏమ ఏం జరుగుతుందో చూద్దాం ఏమండి సరుకులు అయిపోయినాయి లిస్టు రాశా తీసుకొని రండి భర్త ఏమంటుండ జీతం రాలేదు ఎందుకు అవద్దు చెప్తావు ఈరోజు పది తారీఖు జీతం రాలేదని బుకాయిస్తున్నామని భార్య భార్య నిజంగా రాలేదు బిడ్డ మీద ఒట్టు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవంట భార్య ఏమంటుందంటే విటకారంగా కోపంగా ఇగో ఈ నమస్తే తెలంగాణ పేపర్ చూడు కేసీఆర్ కాడ డబ్బులు లేకనే ఏడు వేల ఐదు వందల కోట్లు రైతుల ఖాతాలు ఫ్రీగా చేస్తుండ రోజు పనిచేసే మీకు జీతం వేయకుండా ఈ ఏడు బాగా ఒడ్లు పడినా రైతులకు ఎట్టాల ఏడు వేస్తుండు నీకు జీతం వచ్చింది కానీ నువ్వు నన్ను కాదని షార్ట్గా ఇంకో సంసారం పెట్టినట్టుంది ఏడుపు భార్య అప్పుడు భర్త ఏమంటుడు నిజమే నన్ను నమ్ము అరే పాలవాడు పాలవాడు వచ్చిండు సార్ పాల పాలబిల్లు భర్తేమంటు జీతం రాలేదు ఏంది సార్ నేను ఎప్పుడు చూడలే పద్ తారీఖు దాకా జీతం రాకపోవడమేంది సార్ గిట్లయితే రేపటి నుంచి పాలు పోయాను సార్ మీ సర్కారు నౌకర్లో పోస్తే ఫస్ట్కే వచ్చేవి గిట్లయితే కష్టమే రేపిస్తేనే పోస్తా మళ్ళీ ఫోన్ రింగ్ అయింది బ్యాంక్ మేనేజర్ హలో సార్ మీ ఈఎంఐ చెక్ బౌన్స్ అయింది సార్ రేపు బ్యాంక్కి వచ్చి క్లియర్ చేయండి లేదంటే మేము లీగల్గా ప్రొసీడ్ అవుతామని బ్యాంక్ ఆయన ఫోన్ చేసినట ఉద్యోగి సార్ జీతం రాలేదు అదేందా పత్ తారీఖు జీతం రాలేదంటావు తమాషానా మాకు ఒకటినే వచ్చిందని చెప్పి ఆయన మాటలు లేవు ఏమిటి కర్మ బంగారు తెలంగాణలో కొడుకు డాడీ చెల్లికి నాకు ఈ నెల ఫీజు కట్టాలి ఫీజు లేకుంటే బడికి వద్దన్నారు మా కరస్పాండెంటు కరస్పాండెంట్ ఇవ్వు ఉద్యోగి జీతం రాలేదు వచ్చాక బడికి పో పొదుపు వచ్చాక బడికి పోదువు ఇంటికాడనే ఉండు పేపర్ బాయ్ సార్ పేపర్ బిల్ సార్ ఉద్యోగి జీతం రాలేదు లైన్ మ్యాన్ కరెంటు బిల్లు సార్ జీతం రాలేదు వచ్చాక కడతా లైన్మెన్ కట్టకుంటే మా ఏఈ కనెక్షన్ డిస్కనెక్ట్ చేయమన్నాడు అని చెప్పాడు కనెక్షన్ కట్ చేస్తున్నా కరెంటు పోగానే ఇంట్లో నుండి పాప ఏడుపు కార్టూన్ నెట్వర్క్ రా రావట్లేదని ఇంతలో ఫోన్ రింగు అవతలి అమ్మా బాబు రాము సంక్రాంతికి అక్కాశాలలు బావలు మేన మేమంతా మీ వద్దకే బయలుదేరాం అగో అయ్యో రెండు గంటల్లో వస్తాం వంట చేసి వంట రెండు గంటల్లో వస్తాం వంట చేసి పెట్టమను కొడలమ్మను ఉద్యోగికి దిమ్మ తిరిగిపోయింది ఒకటే ఆలోచన ఏం చేయాలి అప్పు పుట్టడం లేదు జీతం టైంకు రావడం లేదు అని రైలు పట్టాల పక్కకు వెళ్ళి కూర్చున్నాడు గొర్రెల కాపరి ఏం సార్ తెలంగాణ వచ్చిందిగా మళ్ళీ రైలు రోకకి ఎందుకు వచ్చినావు అని అంటే ఉద్యోగి అదేం లేదు కొంచెం ప్రశాంతత కోసం వచ్చిన లోపల సావడానికి వచ్చి గొర్రెల కాపరి ఏమంటుండు ఏమైంది సార్ అంటే ఉద్యోగి జీతం రాలేదు అప్పుల అడుగుతు నా పిల్లం కూడా నమ్మడం లేదు గొర్రెల కాపరి ఏమి సార్ పది తారీఖు ఇలా జీతం రాలేదంటే నమ్మాలన్నా ఈ బంగారు తెలంగాణలో వెటకారంగా నమ్మిండు ఇక ఉద్యోగం ఏమంటున్నాడు ఇలా ఇవాళ వెలుగు పేపర్ చూడలేదా సర్కార్ కాడ డబ్బులేవట ఉద్యోగి ఇప్పుడు చెప్తా ఉన్నాడు గొర్రెల కాపరి ఆహా అది అబద్ధం సార్ ఇగో నమస్తే తెలంగాణ పేపర్ చూడు నేను రోజు తెచ్చుకొని గొర్రెలు కాస్త గొర్రెలు కాస్తూ చదువుతా చూడు గొర్రెలు ఫ్రీ బర్రెలు ఫ్రీ చేప పిల్లలు ఫ్రీ దళిత బంధు పది లక్షలు ఫ్రీ రైతులకు రైతు బంధు ఫ్రీ పేదలకు ఆరు నెలకు ఆరు కిలోల బియ్యం ఫ్రీ ముసలవాళ్ళకు పింఛన్ ఫ్రీ ఇన్ని ఫ్రీగా ఇస్తానికే డబ్బులు ఉన్నప్పుడు మీ జీతానికి డబ్బులు లేవంటే మేము నమ్మాలన్నా మీరు కేసీఆర్ను బదనాం చేస్తారు సార్ ఇది మంచి పద్ధతి కాదంటుడు ఉద్యోగం ఏమంటుడు నిజమే ఆ జీతం రాలేదు గొర్రెల కాపరి ఏ గొర్రెల కాపరి ఏ ఊకో సార్ సర్కార్ కాడ డబ్బు లేకుంటే కాళేశ్వరం ఎట్ట కడుతుండు నీళ్ళు చూడు ఎట్ట దుంకుతున్నాయో పేపర్ చూపుతు ఉద్యోగి ఏం మాట్లాడాను అర్థం కాక బేల చూపులు చూస్తుండు గొర్రెల కాపరి నవ్వుతూ సార్ మీరు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో రైలుకు అడ్డం పడుకొని ప్రాణాలు పనంగా పెట్టి మొత్తుకుంటే గిల్లు పిచ్చోలు అనుకున్నా కానీ మీ పుణ్యానం మాకు అన్ని ఫ్రీగా వస్తున్నాయి సార్ మీ కాళ్ళకు దండం పని చేయ పని చేయని మాకే లక్షలు లక్షలు ఫ్రీగా ఇచ్చే కేసీఆర్ సార్ పద్ తారీఖు దాకా ఎందుకు ఇయ్యాడు సార్ జీతం సార్ జీతం వేసినా కానీ నీవు ఏమైనా పేకాట తాగడానికి క్రికెట్ బెట్టింగ్లో పెట్టి లాస్ అయిన వై సార్ లేదా లేదా గునుగుతూ ఇంకోసారి ఇంకో సంసారం పెట్టి వారికి ఇచ్చి జీతం రాలేదని నాటకం ఆడుతున్నావా ఇక చూడు ఎట్లుందో పరిస్థితి మా కేసీఆర్ సార్ను బదనాం చేస్తున్నావా ఉద్యోగి ఒరే నాయన నా అమ్మతోడురా నా బిడ్డలతోడు జీతం రాలేదురా నాయన ఆయన గొర్రెల కాపలి గదేంది తెలంగాణ వస్తే మస్తుకుంటుందని మీరే కదా బల్లు చే బల్లు బల్లు బంద్ చేసి కొట్లాడి తెచ్చింది తెచ్చుకుంది మీరే కదా ఉద్యోగి కంట నీరు గొర్రెల కాపలి అయ్యో సార్ ఏడుస్తున్నామేం సార్ ఆగండి రైలు కింద పడి అస్తావా అయ్యింది నీకు భూమి లేదా రైతు బండి పడలేదా లేదు ఉన్న భూమి అమ్ముకొని చదివి సర్కారు కొలువెక్కినా అదే నేను చేసిన మొదటి పాపం తెలంగాణ వస్తే మంచిగా బతుకుతామని లాఠీ దెబ్బలు దీన్ని ఉద్యోగం చేయడం నేను చేసిన రెండో తప్పు ఇది మన తెలంగాణ అని నా హక్కుల అడగ నా హక్కులను అడగకుండా మనవాడు మనల్ని ఆదుకుంటాడని నమ్మడం మూలంగానే పదవ తారీఖు అయినా జీతం వేయడం లేదు ఇక ఈ గోస తట్టుకోలేక రైలు కింద దూకపోయినా నీవు కాపాడినావు గొర్రెల కాపడి ఏ ఊకోసారి నేను గొర్రెలు కాస్తున్న పులి వస్తుంది అది పులి అని భయపడిన జీవన వృత్తి గొర్రెని దానికి బలిస్తానా నా దుడ్డుతో దానికి తాటా తీసి నన్ను నా గొర్రెలను కాపాడుకుంటా మంచి మాట చెప్పాలి భయపడవు సార్ పోరాటం చేయాలి నువ్వు పని చేసినా జీతం రాకుంటే రైలు కింద పడే బదులు అప్పటి తెలంగాణ ఉద్యమం మళ్ళీ చేయరు అంతేగాని పంతులు నీవే పది మందికి చెప్పి ధైర్యం ఉండు అయినా మా నానమ్మ చెప్పేది గురువుల ఏడ్చి గురుగులు ఏడ్చే రాజ్యం బాగుపడదని సారు మీరు తేనెటీగలాగా మకరందం ఇచ్చేటోళ్ళు మరి తేనెటీగా పొగ పెడితే అది ఎదురుదాడి చేసి కరుస్తుంది కదా మరి మీరు కూడా న్యాయం కోసం పోరాటం చేయరు జోకుడు నాయకులను పక్కకు పెట్టు వాళ్ళ వల్లనే మీకు ఈ కర్మ నాకు తెలుసు సార్ ఇక జై తెలంగాణ చేసి పూర్వ తెలంగాణ జిందాబాద్ అని సార్ అన్ని సర్దుకుంటాయి మీకు ధన్యవాదాలు తమ్ముడు ఇక జోకే మా నాయకుల ఇంటి ముందు కూర్చుంటాం జీతం కోసం కూర్చుంటా జీతం కోసం ఎందుకంటే వాళ్ళు చెబితేనే తెలంగాణ ఉద్యమం చేసి లాఠీ దెబ్బలు తిని తెలంగాణ తెచ్చినాం ఇక జీతం కూడా సమయానికి రప్పించాల్సిన బాధ్యత వారదే కదా ఇక మొదలు పెడదాం పోరాటం జై పోర్ తెలంగాణ ఓ సగటి ఉద్యోగి ఆవేదన ఎస్ ఎంత బాధ అది ఎంత బాగా